ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి చేతుల మీదుగా రైతు భరోసా రెండో విడత ఈరోజు రైతాంగం ఖాతాలో జమ చేయడం జరుగుతూ ఉంది 5500 రూపాయలు చొప్పున ఈరోజు ముఖ్యమంత్రి గారు తీసుకున్న మరిన్ని నిర్ణయాలు రైతుకి సూక్ష్మంగా అంటే పెట్టుబడి పెట్టే దగ్గర దగ్గర నుంచి తను విత్తనాలు కొనుగోలు ఫర్టిలైజర్స్ పెస్టిసైడ్స్ అదే విధంగా పంట పండించిన తర్వాత మార్కెటింగ్ వ్యవస్థ పూర్తిగా అమ్మకం చేసుకొని తిరిగి రైతు చేతిలో డబ్బులు వచ్చే విధంగా సూక్ష్మంగా ప్రతి ఒక్క రైతుకి ఏ విధంగా లబ్ధి చేకూరాలనేది కూడా గౌరవ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయాలు ఇన్ని కూడా ప్రతి గ్రామంలో రైతు భరోసా కేంద్రాలు రేపు 30వ తారీఖు మే 30వ తారీఖు ప్రారంభం చేసుకోబోతా ఉన్నారు ఇన్ని కూడా ఇంత సూక్ష్మంగా ఆలోచిస్తున్న ముఖ్యమంత్రి ఈ దేశంలో ఏ రాష్ట్రంలో లేరనేది కూడా మనం చెప్పొచ్చు రైతుకి ఏ విధంగా లబ్ధి చేకూరాలి తన లాభసాటిగా ఉండాలి తనకి ఏ విధంగా సహాయ సహకారాలు అందించాలనే ప్రయత్నం ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారు తీసుకుంటా ఉన్నారు రైతు భరోసా మొత్తం విడతగా 6534 కోట్లు అయితే ఈ రోజు 7000 కోట్ల రూపాయలు ఈ రోజు రైతు ఖాతాలో జమ చేస్తా ఉన్నారు రైతుకి పూర్తిగా రైతుకి రైతు భరోసా కాదు రైతుకి భరోసా రైతుకి భరోసా ఇచ్చి ఈ రాష్ట్రంలో రైతాంగాన్ని అందరం కూడా కాపాడాలి రైతు లాభసాటిగా తన వ్యాపారం చేసుకొని తన కుటుంబం సాగించాలనే ప్రయత్నం మనందరం కూడా అర్థం చేసుకోవచ్చు ఈ విధంగా అంత సూక్ష్మంగా ఆలోచిస్తున్న ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారికి రైతుల తరపున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ అదే విధంగా ఈ రోజు గత ప్రభుత్వంలో రైతు ఆత్మహత్యలు జరిగిన 400 మందికి కూడా ఈ ప్రభుత్వం వచ్చినా కూడా ఒక్కొక్క రైతుకి 5 లక్షల రూపాయలు చొప్పున వాళ్ళకి జమ చేయటం అలాగే రైతుకి జరగరాని ఆపద వచ్చి ఏదైనా ఆత్మహత్య చేసుకుంటే వాళ్ళకి 7 లక్షల రూపాయలు నష్టపరిహారం ఇచ్చే విధంగా మరి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయాలన్నీ కూడా రైతుకి మంచి చేయాలి రైతుకి లాభసాటిగా ఉండాలనే ఉద్దేశంతోనే మార్కెట్ స్థిరీకరణ నిధి 3000 కోట్ల రూపాయల ద్వారా ఈ కోవిడ్ ప్రాంతంలో కూడా ఈ కరోనా వైరస్ వచ్చిన తర్వాత కూడా రైతుకి ఎక్కడ కూడా గిట్టుబాటు ధర కల్పించాలనే ఉద్దేశంతో మొన్న 10వ తారీఖు నుంచి ఇప్పటి వరకు కూడా పోయిన నెల 30వ తారీఖు నుంచి ఈ రోజు వరకు కూడా అన్ని జిల్లాల్లో రైతుకి గిట్టుబాటు ధర ఇచ్చే విధంగా వ్యవసాయ ఉత్పత్తులు ఈ ప్రాంతంలో అయితే మొక్కజొన్న అలాగే తెల్లజొన్న అన్ని కూడా రైతు ప్రభుత్వ మార్కెట్ ద్వారా ఈ మార్కెట్ స్థిరీకరణ నిధించి 1000 కోట్ల రూపాయలు కేటాయించి మరి కొనుగోలు చేస్తున్న విషయం రైతులందరూ కూడా తెలుసు ఈ రోజు నిజంగానే రైతులకి దాదాపు తెల్లజొన్న అయితే 800 నుంచి 1000 రూపాయల వరకు క్వింటాల్కి లాభసాటిగా ఉంది మార్కెట్ ధర అయితే 1600 1700 అయితే 2550 రూపాయలు తెల్లజొన్న గవర్నమెంట్ కొనుగోలు చేసి రైతుకి డబ్బులు ఇస్తుందంటే ఇది రైతును ఆదుకునే ప్రభుత్వం ఇది రైతు పక్షపాత ప్రభుత్వం అనే చెప్పే దాంట్లో ఎటువంటి సందేహం లేదు ఈ యొక్క ప్రభుత్వం రైతులకి ఎంత చేసినా తక్కువైన ఉద్దేశంతోనే జగన్మోహన్ రెడ్డి గారు రైతుకి లాభసాటిగా ఉండాలనే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి ఈ విధంగా ప్రభుత్వం అన్ని రకాల నవరత్నాల్లో ఏదైతే రైతులకే కాకుండా అన్ని రకాల ప్రజలు అన్ని వర్గ ప్రజలందరూ కూడా మంచి చేయాలనేదంతో ఈ ప్రభుత్వం ముందుకు నడుస్తుందని తెలియజేస్తాము. Thank you. Hi viewers, నేను మీ హైపరాది. Please subscribe TV999. TV999. Good luck and God bless. Thank you. Please subscribe TV999.